శ్రీకాకుళం జిల్లా నగరంలో ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనలో భాగంగా ఈరోజు జిల్లాలో కరోనా రక్షణ చర్యలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని అనుమానిత కేసులు నమోదయ్యాయి, కరోనా అనుమానిత వ్యక్తులకు ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారో రిమ్స్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నటువంటి సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. యంత్రాంగం అయితే మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కరోనా సంబంధించినటువంటి బాధ్యులు ఎంతమంది వచ్చారు, అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇంతవరకు వాళ్ళని ఏ విధమైనటువంటి నిర్ధారణకు వచ్చారనే విషయాన్ని మెడికల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు మన జిల్లాలో ఎంతవరకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధమైనటువంటి పాజిటివా నెగిటివా, అసలు దానికి సంబంధించినటువంటి సమాచారం? అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి ఈ కరోనా వ్యాధి సంబంధించి ఎప్పుడైతే ఈ వ్యాధి తాలూకా ఈ ప్రోటోకాల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 పేషెంట్లు అన్నది మనం ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 3 ఇంతకుముందు వచ్చి వాళ్ళు టెస్ట్ నెగిటివ్ అయిన తర్వాత మా ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో వాళ్ళు ఆల్రెడీ పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఇవాళ పరిస్థితి ఇవాళ నాటికి 4 అడ్మిట్ అయి ఉన్నారు, దాంట్లో ఒక టెస్ట్ ఆల్రెడీ నెగిటివ్ అయిపోయింది. సో వాళ్ళని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంత మిగతా 3ది నిన్న రాత్రి పంపించడం జరిగింది, వాళ్ళది కూడాను ఇవాళ రేపట్లో టెస్ట్ రిపోర్ట్ అన్నది రావడం జరుగుతుంది. అయితే ఈ ఉన్న పేషెంట్లందరూ కూడాను హెల్తీగా ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం సింప్టమ్స్ కానీ సస్పెషన్ కానీ ఏం లేదు. కాకపోతే ఫారిన్ ట్రావెల్ హిస్టరీ అలాంటి సస్పెషన్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ టెస్టులు అన్నది ఖచ్చితంగా వాళ్ళని ఐసోలేట్ చేసి ఈ టెస్టులు చేయవలసిన అవసరం ఉన్నది. సో ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ వస్తే వాళ్ళని పంపించడం జరుగుతుంది. అదే మాదిరిగా సింప్టమ్స్ ఏమైనా ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. మిగతా విషయాలు ఇంకా హాస్పిటల్ విషయాలకు వస్తే ప్రస్తుతానికి 40 బెడ్స్ తోటి ఐసోలేషన్ వార్డ్ అన్నది ఆల్రెడీ తయారు చేశాము, ఇంకో 50 బెడ్లతోటి రేపు ఎల్లుండికల్లా వార్డ్ అన్నది రెడీ అయిపోతుంది. దీనికి ICU ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ మందులు కానీ ఎక్విప్మెంట్ కానీ ఏమాత్రం కొరత లేదు. అన్ని విధాలుగా కూడాను పూర్తి స్థాయిలో అన్ని కూడాను రెడీ చేసుకుని ప్రోటోకాల్ ప్రకారంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడాను కోరేది ఒకటే ఏంటంటే, ఈ వ్యాధి అన్నది కేవలం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఫిజికల్ కాంటాక్ట్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ కష్టకాలంలో అందరూ కూడా సహకరించి ఒక బాధ్యత కింద తీసుకుని మనం కోసమే మనం మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సమాజాన్ని కాపాడుకోవడానికి ఒక బాధ్యత కింద మనం అందరూ కూడా సోషల్ ఐసోలేషన్ చేసుకుని మన ఇళ్లలోనే మాత్రమే ఉండి కేవలం నిత్య అవసరం పనులకు కోసం మాత్రమే అది కూడా సింగిల్గా కొద్ది టైంలో వెళ్ళి అది పూర్తి చేసుకుని ఈ కష్టకాలంలో ఐసోలేషన్లో ఉంటే ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో మనం నివారించి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకుని దీన్ని సహకరించాలని కోరుతున్నాము. సార్, ఇంతవరకు వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నారు కదా సార్, ఏ మండలం నుంచి వచ్చారు, శ్రీకాకుళం జిల్లాలో అసలు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకళ్ళు శ్రీకాకుళం టౌన్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉగండా వెళ్ళేసి వచ్చారు. ఇంకోళ్ళు ఎలన్పేట మండలం నుంచి వాళ్ళేమో మన కురేషియా వెళ్ళేసి వచ్చారు. మూడవ వ్యక్తి ఇక్కడ లోకల్ అంటే కొరాపూట్ ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన మనిషి, కాకపోతే బెంగళూరు ఇతర రాష్ట్రాలు అతను పని కోసం అనేసి తిరిగేసి వచ్చారు. కాబట్టి అతను అనుమానం ఆయనే వ్యక్తం చేసుకుని సెల్ఫ్గా వచ్చి క్వారంటైన్ కోసం వచ్చారు. సో అతనిది కూడా టెస్ట్ చేసి పంపించాము. ఇది ప్రస్తుత పరిస్థితి. ఆరంగా చెప్పినటువంటి సమాచారం ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఉన్నటువంటి ఏ పేషెంట్ని కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెంటనే తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళకి తగినటువంటి పరీక్షలు నిర్వర్తించి తద్వారా మేము ఉన్నతమైనటువంటి పరీక్షల కోసం ఇక్కడ నుంచి వేరే దగ్గర కూడా పంపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతవరకు 7 వరకు పాజిటివ్ అంటే నెగిటివ్గా పరిగణించారు. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేరు, వాళ్ళు కూడా త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.